జోగయ్య ప్రస్తుతం కాపు సంక్షేమ సంఘం పేరుతో తన ప్రెస్ నోట్లై రిలీజ్ చేస్తూ ఉన్నారు మామూలుగా అయితే కనుక పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు అవుట్డేటెడ్ పొలిటీషియన్ పొలిటిషియన్ కానీ ఆయనకి పవన్ కళ్యాణ్ విపరీతమైనటువంటి గౌరవం ఇవ్వటం ఆ మధ్యన వా ఆయన సేనకు సంబంధించిన వాళ్ళతో మీటింగ్ జరగటం అట్లాగే ఆయన రోజు కొత్త కొత్త సర్వేలు కొత్త కొత్త పాయింట్లు రైజ్ చేస్తూ ఉండటంతోనే ఆయన అంచనాలు హైలైట్ అవుతూ హైలైట్ చేస్తూ ఉండటంతో చర్చకు వస్తున్నది తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్ళాలి తెలుగుదేశంతో పొరపాటును కూడా వద్దు అని పదే పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే సినిమాల్లో బిజీగా ఉన్నారు ఇంకా ఇక్కడ పాలిటిక్స్ గురించి ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు చివరిలోనే అన్నారు కాబట్టి మరి చివరిలోనే రెడీ అవుతుంది అయితే ఆయన చెప్తోంది ఏంటంటే జోగయ్య గారు సగన్ సగన్ సెట్లలో పోటీ చేయాలి తెలుగుదేశం పార్టీని అంగీకరించే పరిస్థితుల్లో లేదు జగన్ మీదన వ్యతిరేకత ఉంది ఈ రెండింటి మధ్యన భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే విజయం ఖాయం సగన్ సగన్ సీట్లలో పోటీ చేయాలని చెప్తున్నారు మీడియా మద్దతు అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లలో చేపట్టే అభివృద్ధి పథకాలు చంద్రబాబు అనుభవం టీడీపీకి లాభిస్తాయని కాపు నేత హర్రామ్ జోగే చెప్తున్నారు అయితే అవినీతి ఆరోపణలు కులముద్ర రంగ హత్య లాంటి ఉదంతాలు ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయని చెప్తున్నారు దీని మూలంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు నష్టం వాటిల్లుతుందని పొత్తు తప్పదనుకుంటే చెరి సగం సీట్లు ఉండాలి తెలుగుదేశం పార్టీకి జనసేనకి అన్నటువంటిది ఆయన సూచన మరి తెలుగుదేశం అయితే ఇచ్చేందుకు సిద్ధంగా లేదు అదే సందర్భంలో ఇక్కడ కుదిరేటువంటి పరిస్థితి కాదు ఏం జరుగుద్దో చూడాలా